ముఖ్యంగా నమస్కారం అండి. నమస్కారం. అదే ఇప్పుడు మన చర్చలో కీలకంగా సార్ మనం మాట్లాడే ముందు ఈరోజు మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి. దీన్ని శ్రమయేవే జయతి కానీ లేకపోతే నిజాయితీలు ఎప్పుడూ కూడా సమాజంలో గెలుస్తాయని కానీ లేకపోతే శాంతియుత వాతావరణంలో ఉన్నటువంటి గెలుపుకి ఉన్నటువంటి తీర్పు మరేది లేదన్న దానికి ఈ ఇద్దరు ప్రముఖులు మనకి ఇచ్చినటువంటి నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్రంలో ఏమైనా సరే అన్నెసరీ రప్చర్ ఏమైనా జరుగుతుందేమో, జరిగితే జరిగే ప్రమాదాన్ని అంచనా వేసి చంద్రబాబు గారు చాలా తెలివిగా ముందునే ఎవరూ కూడా విధ్వంసాలకు పాల్పడకుండా మనకున్నటువంటి పరిధిలో చేయండి అని చెప్పారు. అది రెండు రకాల ప్రయోజనాలు. ఒకటి శాంతియుత వాతావరణంలో నిరసనలు చేయటం ఒకటి, రెండు సమాజం పట్ల ఆయనకున్న నిబద్ధతను తెలియజెప్పే అంశం ఒకటి. ఈ పరిస్థితిలో రాష్ట్రంలో చాలా భయంకరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఎక్కడ చేస్తున్నా ఎవరు మాట్లాడుతున్నా అంటే వైఎస్ఆర్సీపీ నుంచి ఆ మంత్రులు కానీ ఎలాగైనా మాట్లాడచ్చు, యువతలు ఎవరు మాట్లాడినా సరే ఉక్కుపాదం పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. నేను ఈరోజు అన్ని చోట్ల ఉత్తరాంధ్రలో సంఘీభావం తెలియజేశాను అన్ని చోట్ల నిరసన దీక్షలకి. సంఘీభావం తెలియజేసిన తర్వాత ఎక్కడ చర్చ చేసినా మూర్తి గారు చంద్రబాబు నాయుడు గారి పైన రాష్ట్ర ప్రభుత్వం అదేక పనిగా కక్షాకార్పణ్యాలతో ఉన్నది, ఇందులో ఎక్కడ డౌట్ లేదన్నది చాలా గ్రౌండ్ లెవెల్ పీపుల్కి వెళ్తుంది. అంతేకాకుండా సరికొత్త చర్చ వస్తుంది మూర్తి గారు. యువత కూడా ఈరోజు బీజేపీ పార్టీని వేలెత్తి చూపిస్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి అదృశ్య శక్తులు తెర వెనుక బీజేపీ నాయకులు ఉన్నారు. ఎందుకంటే షర్మిలని ఆ రోజు రెక్కపరుచుకొని పట్టుకొని వెళ్ళిపోతే ప్రధానమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. అటువంటిది ఇంత 73 సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి, రాజకీయాల్లో అపారమైనటువంటి శక్తి ఉన్న వ్యక్తి, దార్శనికుడు చంద్రబాబు నాయుడుని ఈ రకంగా తీసుకొని వెళ్ళిపోయి ఈరోజు 25 రోజులు అయిపోయి 22-23 రోజులు అయిపోతూ ఉంటే ఇంకా ఎందుకు మాట్లాడదు బీజేపీ ప్రభుత్వం? ఎందుకు కేంద్రంలో పెద్దలు స్పందించలేదు? అంటే తెర వెనుక వీళ్ళు ఉన్నారు కాబట్టి కదా ఇలా జరుగుతుందనే చర్చ యూత్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు నేను ఊహించలేదు. నేను గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో చర్చ చేసినప్పుడు జరుగుతున్న పరిణామాలు అంచనా వేశాను మూర్తి గారు, కానీ ఈరోజు యూత్ కూడా ప్రశ్నిస్తున్నారు. దీనికి బీజేపీ ప్రభుత్వం కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇక రెండు, రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు చాలా 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 స్పష్టంగా చాలా ఓపిగ్గా చాలా నిబద్ధతగా తన కేడర్కు సంకేతాలు ఇస్తున్నారు. కలిసి వెళ్ళాలి, కలిసి వెళ్తున్నప్పుడు ఇప్పుడే సోదరులు కిరణ్ రాయల్ గారు చెప్పారు ఫేక్ అకౌంట్ల ద్వారా మా వీళ్ళని వాళ్ళని డిస్టర్బ్ చేయడం కోసం, తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన కానీ కార్యకర్తలు డిస్టర్బ్ చేయడం కోసం అని చెప్పి ఫేక్ అకౌంట్లు తయారు చేసి ఆ అకౌంట్ల ద్వారా అనవసరమైన విషయాల్ని ప్రజల ముందుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ఈ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఇది 2014 నుంచి మనకి దరిద్రం చుట్టుకుంది మనకి. ఎందుకంటే ఎవరైతే పీకే టీం ఉందో ఆ టీం ఈ రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో విధ్వంసం రగల్చడం ఎలాగా, విద్వేషాలు రగల్చడం ఎలాగా, రాజకీయాల్లో ఆ నిబద్ధతను తొలగించడం ఎలాగా, రాజకీయాల్లో వ్యాపారం చేయడం ఎలాగా అన్నది జగన్మోహన్ రెడ్డి గారు పంచన చేరి వాళ్ళు జనం మధ్య ప్రవేశపెట్టారు. ఆ ప్రవేశపెట్టింది చంద్రబాబు నాయుడు గారు కానుకోలేక 2019లో దెబ్బతిన్నారు. కానీ ఈరోజు అది పతాక స్థాయికి చేరిపోయింది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి కుచితాలకు కానీ ఇటువంటి అసత్య ప్రసారాలు కానీ ఎవరు కూడా స్వీకరించరు, వాటి కోసం ఆలోచించరు. కానీ దురదృష్టం మన రాష్ట్రంలో కులాల పేరుపైన, పార్టీల పేరుపైన, వ్యక్తుల పేరుపైన అనవసరంగా లేనిపోని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దానికి ముగింపుగా పవన్ కళ్యాణ్ ఈరోజు చాలా జాగ్రత్తగా కార్యకర్తలకి సంకేతాలు ఇవ్వడం, ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వస్తాం, మాతో కలిసి వచ్చే వాళ్ళతో ప్రయాణం చేస్తాం, ప్రస్తుతానికి తెలుగుదేశం జనసేన కలిసి వెళ్ళడం ఖాయం, ఇది రాజకీయ అవసరాలు, రాష్ట్ర అవసరాలు, ప్రజల అవసరాలు కలిపే దీనికోసం ప్రయత్నం చేస్తున్నాం అన్నది ఒక కొత్త నాయకత్వానికి సరికొత్త సంకేతం మూర్తి గారు, ఇది స్పష్టమవుతుంది. మరోవైపు రాజకీయ పార్టీల్లో ఈరోజు అనివార్యమయ్యి అన్ని పార్టీలలో కూర్చున్నారు. ఈరోజు నేను చూశాను అన్ని చోట్ల సంఘీభావం తెలియజేయడానికి వెళ్తే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన వెంటనే మీకు తెలుసు సిపిఐ నుంచి రామకృష్ణ గారు, లోక్సత్తా నుంచి నేను, అలాగే జనసేన నుంచి వారు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాం. అందులో భాగంగా ఈరోజు వెళ్తే అన్ని చోట్ల జనసేన తెలుగుదేశం నాయకులు కూర్చున్నారు. అంటే ఇది రాజకీయాల్లో మంచి వాతావరణం ఈ రాష్ట్రంలో. రెండు, మీకు అన్ని రకంగా మనకి చంద్రబాబు నాయుడు గారి పట్ల రోజు రోజుకి ప్రజల్లో సానుభూతి పెరుగుతూ ఉంది. ఇది ప్రభుత్వం కూడా తెలుసుకుంటుంది. అందుకనే రేపు బండారు సత్యనారాయణ మూర్తి మీద ఎందుకు ఒక్క ఊరిని దాడి చేయాల్సి వచ్చింది, ఉదయం నుంచి పోలీసులు అడావిడి చేసి ఇప్పుడు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు గుంటూరు నుంచి
పోలీసులు వచ్చి మరి మంత్రి రోజా నోటికి వచ్చినట్టు మాట్లాడి మాట్లాడినప్పుడు మరి ఆమె మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి మంత్రికి ఒకటి, మాజీ మంత్రికి ఒక రూలా? ఆయన కూడా ఆవేశంతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత మీరు నిజంగా వాస్తవంగా ఆమె కూడా మాట్లాడి రెచ్చగొట్టారు కాబట్టి అలా మాట్లాడిన తర్వాత ఆమె మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళు మాట్లాడొచ్చు, నోటికి వచ్చినట్టు చంద్రబాబు నాయుడు అడిగారు, వయసు అనుభవం ఏమీ లేకుండా ఎంత మాట్లాడతారా నాని? నాని మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. అయినప్పటికీ నిన్నను కూడా మీరు చూశారు, విజయసాయి రెడ్డి గారు మన అందరు నాయకుల్ని కలిపి సిపిఐ రామకృష్ణ నారాయణ జయప్రకాష్ నారాయణ వీళ్ళందరినీ ఢిల్లీ తీసుకొని వెళ్ళి అక్కడ నువ్వు కంచాలు కొట్టొచ్చు కదా అని అన్నారు. అసలు ఆయన స్థాయి ఏంటండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇలాగే కొట్టారా? జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి తీసుకెళ్లిపోయినప్పుడు జనం ఇలాగే చేశారా? మరి విజయసాయి రెడ్డి గారు స్థాయి మరిచి ఎట్లా మాట్లాడతారండి? అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరు మాట్లాడకూడదా? జయప్రకాష్ నారాయణ గారు ఏం చెప్పారు? ఇప్పుడున్న పరిస్థితినే నిజంగా వాస్తవాల ఆధారంగా తీసుకోగలిగితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి, చివరికి ప్రధానమంత్రి కూడా బయట ఉండడానికి అవకాశం లేదు, జైల్లోకి వెళ్ళిపోతారు. తప్పు చేసింది ఎవరైతే వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. కానీ ఈ కేసులో ముఖ్యమంత్రికి ఎక్కడ సంబంధం లేదని చెబుతూనే ఒక ఉదాహరణ నేను కూడా చెప్తున్నాను. జిల్లాల్లో తిరిగి జిల్లా కలెక్టరు ఒక ఆర్డీఓ డిఆర్ఓ లేకపోతే తహసీల్దార్కి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే, ఫండ్స్ రిలీజ్ చేస్తే, ఆ ఫండ్స్ మిస్అప్రోప్రియేషన్ అయితే సంబంధిత అధికారం మీద తీసుకుంటారు, కానీ కలెక్టర్ మీద యాక్షన్ తీసుకోరు కదా. అట్లాగే ముఖ్యమంత్రిని అనవసరంగా బాధ్యతలు చేశారని జేపీ గారు చెప్తే, ఆ విజయసాయి రెడ్డి గారు ఆ స్థాయిలో మాట్లాడడం, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడి కమ్యూనిస్టులు ఎంత కమ్ముడిపోయారు అని అంటే, మరి గతంలో మీతో పనిచేసినప్పుడు మీరు ఎంత కొన్నారు అది చెబితే కదా ఈరోజు మీరు మాట్లాడడానికి. అంటే రాజకీయ పార్టీలు ఏవి కూడా వాస్తవాలు మాట్లాడకూడదు, ఈ రకంగా కలిసి పనిచేస్తాం అనకూడదు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది పొరపాటు అని చెబితే ప్రమాదం అనే స్థాయికి తీసుకొచ్చారు రాజకీయాలని. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాల్లో అంశాల వారీగా ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర రాజకీయ అవసరాలు, రాష్ట్ర జన అవసరాల కోసం రాజకీయ పార్టీలు కలిసి పనిచేయాలి. మనం ఆశ్చర్యపోతాం మూర్తి గారు, పక్కనున్నటువంటి ఒరిస్సా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, పక్కనున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందింది, మనం కొట్టుకు చేస్తున్నాం. ఈరోజు ఒక రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో ఒక ప్రయోగాత్మక పోలవరం ఏమైందంటే ఏం చెప్తాం? విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్తాం? రైల్వే జోన్ ఏమైందంటే ఏం చెప్తాం? అలాగే వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వలేదు అని అంటే ఎవరిని అడుగుతాం? ఇవన్నీ మెట్రో రైల్ కోసం ఏం చెప్తాం? ఇవన్నీ ఉండిపోయాయి. అట్లాగే వర్షం వస్తే, వరద వస్తే కనీసం నీళ్లు దాచుకోవడానికి కావాల్సిన ప్రాజెక్టులు ఈరోజు మనం పూర్తి చేయలేకపోయిన సిగ్గుపడుతున్నాం. ఎంతసేపు దిక్కుమాలిన రాజకీయాలు, నికృష్ట రాజకీయాలు, అణిచివేత రాజకీయాలు, లేకపోతే బురద జల్లే రాజకీయాలు ఆలోచించా కానీ పక్కన ఒరిస్సా అభివృద్ధి అవుతుంటే, మహారాష్ట్ర అభివృద్ధి అవుతుంటే, కర్ణాటక అభివృద్ధి చెందుతుంటే, తెలంగాణ అభివృద్ధి చెందితే మనం బిక్క చచ్చిపోయినాం. దీని వెనక పాత్రధారులు ఒకరైతే సూత్రధారులు ఇంకొకరు ఉన్నారు. ఈ పాత్రధారులు సూత్రధారులు కూడా ప్రజలు గమనిస్తున్నారు మూర్తి గారు. ఇది చాలా అన్యాయం. ఎట్టి పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందని నేనైతే ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను మూర్తి గారు. ఇప్పుడే స్త్రీ ఆత్మసాక్షి ఏదో సర్వే చేశారు, వాళ్ళ సీఈఓ ఇప్పుడే రిలీజ్ చేస్తున్నారు. మూడు దశలుగా సర్వే చేశారు, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత కూడా సర్వే చేశారు. వారిస్తున్న వివరాల ప్రకారం అయితే తెలుగుదేశం, జనసేన, లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలు కలిసి పోటీ చేస్తే అద్భుతమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. ఒకవేళ తెలుగుదేశం, జనసేన, వైసీపీలు కూడా విడిగా పోటీ చేసినా తెలుగుదేశానికి మెజారిటీ ఉంది. విచిత్రంగా ఏం కనిపిస్తుందంటే ఈ సర్వేలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పోటీ చేస్తే మాత్రం తెలుగుదేశం లాస్ అయిపోతుంది. తెలుగుదేశం లాస్ అవుతోంది. తెలుగుదేశం, జనసేన, లెఫ్ట్ పార్టీలు, ఇతర పార్టీలు అంటే మీలాంటి పార్టీలు కూడా కలిసి పోటీ చేస్తే చాలా అద్భుతమైన మెజారిటీ చూపిస్తున్నారు. చాలా అద్భుతమైన మెజారిటీ ఊహించిన స్థాయిలో ఉంది. ఒకవేళ తెలుగుదేశం, జనసేన, వైసీపీ విడిగా పోటీ చేసినా తెలుగుదేశం స్లైట్ మెజారిటీ దాకా వచ్చింది. బీజేపీ, జనసేన, తెలుగుదేశం పోటీ చేస్తే మాత్రం ఏంటో మరి అనాలిసిస్ చేయాలి మనం. ఇంకా ఆయనతో మాట్లాడాలి సార్. ఇప్పుడు వ్యతిరేకత ఉంది బీజేపీ మీద సార్. సార్ బీజేపీ అనగానే నోటాతో పోటీ అండి ఈ రాష్ట్రంలో. దాంతో ఈ విధ్వంస రచన వెనక బీజేపీ ఉన్నదని ప్రజలు నమ్ముతున్నారు. రాష్ట్ర విభజనలో మనకి ఇవ్వాల్సిన హామీలు ఏవి కూడా ఫుల్ఫిల్ చేయలేదు సార్. మీ నోటీసు తీసుకొస్తాను. సీనియర్ విశ్లేషకులు రవిచందర్ గారు పీపుల్స్ పల్స్ అని సర్వే చేశారు. ఆ పీపుల్స్ పల్స్ సర్వేలో కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ మీరు చెప్పినవి వచ్చాయి. అద్భుతమే, అద్భుతం అంటే వాళ్ళు చాలా బాగా సర్వే చేశారు మూర్తి గారు. ఎంపీలు కూడా ఆల్మోస్ట్ 20 దాకా వచ్చాయి వచ్చాయండి. ఆ పీపుల్స్ సర్వే అయితే ఇంతకన్నా
స్పష్టంగా చేశారు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి. కాబట్టి మీకు ఎక్కడ కూడా ప్రజల తాలూక అభిప్రాయం స్పష్టంగా ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది మూర్తి గారు. ఈరోజు రాష్ట్రంలో ఒక్క మంత్రి అంటే ముఖ్యమంత్రి గారు కంటి వెలుగు చూడడం కోసం మాట్లాడే మంత్రులు కాకుండా ఇప్పటికొచ్చి శాసనసభ సమావేశాలు అయిపోయాక ఏ నియోజకవర్గం కా నియోజకవర్గం వచ్చిన